అందరికీ నమస్తే అండి. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి టమాటో పచ్చడి. ఇది వచ్చేసి టమాటోల సీజన్ అవ్వడం వలన ఈ టమాటో పచ్చడి మా అత్తగారి ఇంట్లో ఎలా పెడతారు అనేటటువంటిది డీటెయిల్డ్ ప్రాసెస్తో మీకు చూపిస్తున్నాను. సో ఇక్కడ నేను వచ్చేసి 2 కిలోల టమాటాలు కొంచెం పండినవి గట్టిగా ఉన్నవి తీసుకున్నాను. ఇలాగ ఒక టమాటోని 4 ముక్కలు కోసి ఉప్పు పసుపు వేసి 3 రోజులు ఊరబెట్టండి. సో ఈ ఊరేట అంటే ఉప్పు పసుపు మనం వేయడం వల్ల జ్యూస్ వస్తుంది, లైక్ వాటర్ కన్సిస్టెన్సీ వస్తుంది. ఈ వాటర్ కన్సిస్టెన్సీ ఖచ్చితంగా రావాలి. ఇవి దేశవాళీ టమాటాలతో మాత్రమే పెట్టండి, అంటే హైబ్రిడ్ టమాటాలతో ఈ పచ్చడి అయితే పనికిరాదు. సో ఇక్కడ 3 డేస్ నేను ఫస్ట్ కట్ చేసి ఊరబెట్టేసుకున్నాక నేను మీకు 2nd డే చూపిస్తున్నాను. ముక్కలు మాత్రం కొంచెం పెద్దగా ఉన్నా సరిపోతుంది, కానీ ఖచ్చితంగా 3 రోజులు అయితే ఊరవాలి. ఒక టమాటోని 8 పీసెస్ చేసుకోండి సరిపోతుంది. సో ఇలా 8 పీసెస్ చేసుకున్న దాన్ని ఎండబెట్టాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముక్కలు విడిగా జ్యూస్ విడిగా చేయాలి. అది ఎలాగూ అనేటటువంటిది కూడా నేను మీకు చూపిస్తాను. ఇది వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి కానీ వేసుకొని తిన్నారంటే ఇంకా టేస్ట్ అనేది అమోఘంగా ఉంటుంది. సో ఇక్కడ నేను దాన్ని పీడుస్తున్నాను, అంటే జ్యూస్ని టమాటో ముక్కల్ని విడదీస్తున్నాను. నేను చెప్పాను కదా ఇందాక టమాటో ముక్కల్ని జ్యూస్ని కంప్లీట్గా విడదీయాలన్నమాట. ఇది మీకు ఇలా ఒక్కసారి 3rd డే అయిపోయిన తర్వాత విడదీసేస్తే సరిపోతుంది. కొంతమంది ఏం చేస్తారంటే 2nd డే అంటే ఊర వాసన ఉంటే ఇంట్లో ఇష్టపడిన వాళ్ళు 2వ రోజే తీసేస్తారు, కానీ దానివల్ల జ్యూస్ అనేది తగ్గుతుంది, ఆ వాటర్ కన్సిస్టెన్సీ అనేది తగ్గుతుంది. 3 డేస్ ఊడబెడితే మాత్రం కొంచెం వాటర్ కన్సిస్టెన్సీ ఉంటుంది. మరి వాటర్ కన్సిస్టెన్సీ ఎందుకు ఉండాలి అనేటటువంటిది నేను మీకు చెప్తాను. అంటే ఈ టమాటో పచ్చడిని చాలా రకాలుగా పెడతారండి. అసలు ఇది ఒక్కటే నేను చెప్పే ప్రాసెసే కాదు, కొంతమంది మన్నాడే రుబ్బేస్తారనమాట, మిక్సీ పట్టేసి ఆ ముద్దను ఎండబెట్టుకుంటారు. కొంతమంది 3 డేస్ పెడతారు, కొంతమంది 5 డేస్ పెడతారు. సో మా అత్తయ్య గారు వాళ్ళ ఇంట్లో అయితే 3 రోజులు మాత్రం ఇలా ఊరబెట్టేసి జ్యూస్ని ముక్కల్ని విడదీసేసి జ్యూస్ని సపరేట్గా ముక్కల్ని సపరేట్గా ఎండబెడతారనమాట. ఈ జ్యూస్ని 1 రోజు ఎండబెడితే సరిపోతుంది, వాటర్ కన్సిస్టెన్సీ 1 రోజు సరిపోతుంది. ముక్కల్ని మాత్రం 3 రోజులు ఎండబెట్టాలి. అంటే కాస్త తడిగా ఉంటే సరిపోతుంది, మరీ ఒరుగుల్లాగా అయిపోకూడదు. కొంచెం తడి పొడిగా ఉండేటట్టుగా, అంటే కొంచెం మెత్తగా ఉండేటట్టుగా చూసుకునేటటువంటి దాంట్లో సరిపోతుంది. ఇక్కడ నేను 2 కేజీల టమాటోలు అని చెప్పాను కదా, మనకి 3 కేజీల టమాటోకి 1/2 కేజీ చింతపండు సరిపోతుంది. ఇది నేను మ్యాడ్ మీద ఇలా ఎండబెట్టిన జస్ట్ పిక్ మీకు చూపిస్తున్నాను అంతే. ఇది 1/2 కేజీ కాదండి, ఎక్కువ ఎండబెట్టాను. సో నేను మీకు 1/2 కేజీ కంటే కొంచెం తక్కువ వేసుకున్నాను. ఇలాగ 2 ఎండిపోయిన తర్వాత, అంటే 3 డేస్ అయిపోయిన తర్వాత మనం ఏదైతే జ్యూస్ ఉండిపోయిందో ఆ జ్యూస్లోని ఈ ముక్కలు అనేటటువంటివి వేసేయాలి. ఆల్రెడీ జ్యూస్లోనే 2nd డే మనం, అంటే టమాటో జ్యూస్ని 1 రోజు మాత్రమే ఎండబెడతాం కదా, ఆ జ్యూస్లోనే మనం చింతపండు అనేది వేసేసి ఊరబెట్టేసుకోవాలి. అందులో అయితే నానిపోతుంది, సో దట్ మనకు ఆ చింతపండుని అంత గట్టిగా ఉండకూడదు, పిక్కలు లేకుండా నార లేకుండా తీసేసి చెక్క మనం ఆ జ్యూస్లోని నానబెట్టాలన్నమాట. ఇది నేను 2nd డే, అంటే మీకు ముక్కలు జ్యూస్ కలిపేసిన రోజు కాకుండా మరుసటి రోజు మిక్సీ పడుతున్నాను. మీరు గ్రైండర్ ఉంటే గ్రైండర్ కూడా పట్టుకోవచ్చు, నాకు మిక్సీలో నలిగిపోతున్నానని చెప్పేసి నేను మిక్సీలో మెత్తటి ఫైన్ పేస్ట్ అనేది చేయాలి. ఈ ఫైన్ పేస్ట్ని మీరు 1 రోజు ఇంకో రోజు ఎండబెట్టాల్సి ఉంటుంది, అంటే ఎక్కడ తడి ఉండకూడదు, చిన్న తడి ఉన్నా సరే మళ్ళీ పాడైపోతుంది. దాని తర్వాత తాలింపు అనేది పెట్టుకోవాలి. ఈ తాలింపు కోసం అనేసి మెంతులు ఆవాలు కాస్త వేయించి ఉంచుకున్నాను. ఆ తర్వాత వెల్లుల్లిపాయలు కొంచెం కచ్చాబచ్చాగా దంచుకోండి, ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు ఇంగువ అన్నమాట. అండ్ ఇక్కడ నేను 3 మ్యాంగో కారం వాడుతున్నాను పచ్చడి తాలింపుకి. ఉప్పు సరిపోకపోతే కూడా వేసుకోవచ్చు. అలాగే ఆయిల్ వచ్చేసి నేను వేరుశనగ పలుకుల ఆయిల్ తీసుకుంటున్నాను, పల్లి నూనె అంటారు కదా, సో అది పల్లి నూనె తీసుకుంటున్నాను. నాకు టోటల్ ముద్ద వచ్చేసి ఇంతే అయ్యింది. కొంచెం ఎక్కువ ఉండేవాళ్ళు లేదు తాలింపు అంతా ఒకసారి పెట్టుకోవడం ఇష్టం లేని వాళ్ళు కొంచెం కొంచెంగా కూడా తాలింపు పెట్టుకోవచ్చు. దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 ఇయర్ పైనే ఉంటుందండి, కలర్ మారకుండా. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు తాలింపు అనేది పెట్టుకోవచ్చు. సో మనకి ఆయిల్ అనేటటువంటిది వేసుకోవాలి తాలింపుకి. ఎంత దగ్గర దగ్గరగా నాకైతే 1/2 కేజీ ఆయిల్ పట్టిందండి. ముందు నేను తాలింపుకి కొంచెమే వేశాను, వేసిన తర్వాత మనం ఏవైతే పోపు దినుసులు ఉంచుకున్నామో వాటిని వేసేసాను. ఇంతలోపు నేను ఏదైతే ముందు ఆవాలు మెంతులు కొంచెం
వేయించాను పొడిగాను. అవి చిన్న దాంట్లో మిక్సీ చిన్న మన రోట్లోని నూరేసుకున్నాను. దాని తర్వాత కారం వేసే ముందు స్టవ్ ఆఫ్ చేసి మీకు కావాల్సినంత కారం వేసేసుకొని దాంట్లో పచ్చడి అనేది వేయండి. నేను ఇప్పుడు ఈ కారం వేసిన తర్వాత మనం ఏదైతే మెంతులు ఆవాల పొడి ఉంటుందో అది వేసేసి నా పచ్చడి రుబ్బు ఏదైతే ఉందో అది వేసేసి బాగా కారము అన్నీ దానికి ఆ పచ్చడి ముద్దకు పట్టేలాగా మనం కలుపుకోవాలన్నమాట. సో ఇదండి నా టమాటో పచ్చడి. ఎమ్మి ఎమ్మిగా చాలా అంటే చాలా టేస్టీగా చపాతీలోకి, టిఫిన్స్లోకి, రైస్లోకి అన్నిటికి సూపర్ ఉంటుంది. సో ఇది మీతో షేర్ చేసుకున్నాను. హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా ఛానల్ని బెల్తో సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.